భీమిలిలో అటు సముద్రం ఇటు జన సముద్రం సాక్షిగా దిక్కులు పిక్కటిల్లేలా లక్షలాది మంది జన నినాదాల మధ్య ఎన్నిక శంఖారావం పూరించారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. రాబోయే ఎన్నికల సంగ్రామం అబద్ధానికి నిజానికి మోసానికి విశ్వసనీయతకు మధ్య పోరాటమని అభివర్ణించారు. జన పదమే లక్ష్యంగా తాను అడుగులు వేస్తే కుయుక్తులతో కూటమిగా ప్రతిపక్షాలు బరిలోకి దిగుతున్నాయన్నారు. ఒకే ఒక్కడు సిద్ధం, జో జీతా హే వహీ సికిందర్ అంటారు. తాను సిద్ధమేనని సికిందర్ ప్రకటించారు. సాగర తీరంలో ఆయన చేసిన రణగర్జనకు జన ప్రభంజన ఘోష ప్రతిధ్వని పలికింది. ఏమా జనం, లక్షలాది నింగిచుక్కలు ఒక్కచోటనే రాలిపడ్డట్టు లేదు. బీదాబిక్కి జనం, బడుగు బలహీన వర్గాల ప్రజలే వారంతా. తమ జీవితాలకు గొడుగు పట్టిన జగన్మోహన్ రెడ్డి జైత్రయాత్రకు తాము సైతం అన్నట్టుగా తరలివచ్చారు. యుద్ధానికి సిద్ధమంటూ నాయకుని గొంతుతో వారంతా శృతి కలిపారు. జనహోరుపై గౌరవంతో సముద్రుడు తన కెరటాలను అవనతం చేశాడేమో, జనసాగర సందడిలో అలల చప్పుడు వినిపించలేదు. ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమని అడుగుతా ఉన్నాను. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సిద్ధమయ్యారు. సరే, మరి ప్రత్యర్థుల సంగతి? ఆ ప్రత్యర్థి ఏకవచనమా బహువచనమా అనే సందేహం అవసరం లేదు. బహువచనంగా కనిపించే ఏకవచనం చంద్రబాబు బహురూపి. ఒక రూపం నుంచి మరో రూపంలోకి పాదరసంలా ప్రవహించగల నేర్పరి. పాదరసం ఒక లోహం, కానీ సాధారణ పరిస్థితుల్లో ద్రవరూపంలో కనిపిస్తుంది. ఈయనా అంతే, ద్రవరూపంలో కనిపించే ఒక లోహ విశేషం. ఈ ఎన్నికల కోసం ఆయన ఇప్పటికే 6 రూపాల్లోకి ప్రవహించారు. ఇందులో కొన్ని పాత రూపాలే, కొన్ని కొత్తవి. 6 ముఖాల వాడిని సంస్కృతంలో షణ్ముఖం అంటారు, తమిళ సాంప్రదాయంలో ఆర్ముఖం అంటారు. ఇప్పుడు మన ఆర్ముఖం చంద్రబాబు 6 ముఖాలతో 6 శిబిరాలను తన కోసం సన్నద్ధం చేసుకున్నారు. ఇందులో మొదటి ముఖం తనదైతే, రెండోది యెల్లో మీడియా లీడర్ రామోజీది. వీరిద్దరూ సియామీ కవలలు. ఇద్దరిలో ఎవరిది ఒకటో నెంబరో తీర్చడం కష్టం. పొలిటికల్ ఫేస్ గనక బాబునే ఒకటి అనుకుందాం. ఇక మూడో ముఖం జగమెరిగిన జనసేనాధిపతి. తన కోవట్ల సాయంతో కబ్జా చేసిన బీజేపీ రాష్ట్ర శాఖ 4 ముఖం. తాను కొనుగోలు చేసిన రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ 5 ముఖం. ఈ సిక్ యూనిట్ ను కొనుగోలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త కనుగోలు సేవలు ఉచితంగా లభిస్తాయట. ఇక సందర్భాన్ని బట్టి తనకు ఉపయోగపడే పనులు చేసి పెడుతూ అప్రకటిత ఓఎస్డీగా పనిచేస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర శాఖ 6 ముఖం. ఇందులో ఎవరికి నిర్దేశించిన పాత్రను వారు పోషిస్తూ చంద్రబాబుకు తోడ్పాటును అందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజు నుంచే చంద్రబాబు, ఎల్లో మీడియాలు తదుపరి ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించాయి. అప్పటి నుంచే జగన్ సర్కారుపై ఎల్లో మీడియాలో దుమ్మెత్తిపోయడం ప్రారంభించారు. కాకపోతే 6 శిబిరాలను సమాయత్తం చేసి 6 ముఖోటాలను తగిలించడానికి ఇంత సమయం పట్టింది. ఇప్పుడు షణ్ముఖ కూటమి సిద్ధమైంది. షడ్యంత్రం కూడా ఎప్పుడో సిద్ధమైంది. 6 రకాల మాయోపయాలను ఉపయోగించి నడిపే కుట్రను షడ్యంత్రం అని పూర్వం అనేవారు. శాస్త్ర ప్రకారం చేసే కుతంత్రం అన్నమాట. మన ఆర్ముగ మాస్టారు 6 రకాలేం కర్మ, 60 రకాల మాయోపయాలను ఏకకాలంలో ప్రయోగించగల నేర్పరి. కీలకమైన 6 మాయలను చెప్పాల్సి వస్తే దాంట్లో మొదటిది మోసం, లేదా వెన్నుపోటు, లేదా నమ్మక ద్రోహం. గూగుల్ ఇమేజెస్ లో వెన్నుపోటు అనే అక్షరాలు టైప్ చేస్తే వచ్చే బొమ్మల్లో 90% పైగా చంద్రబాబు బొమ్మలే కనిపిస్తాయి. అకాడమిక్ ఆసక్తి ఉన్నవారు ఎవరైనా పరీక్షించి చూసుకోవచ్చు. వెన్నుపోటు కేటగిరీలో బాబు ఎల్లో మీడియాలు యూనివర్సల్ పేటెంట్ హోల్డర్లు. మిగిలిన 4 ముఖాలకు కూడా తరాతమ భేదాలతో ఈ లక్షణం ఉంది. మాయోపయాల్లో రెండోది దుష్ప్రచారం, లేదా గోబెల్స్ ప్రచారం. తప్పుడు ప్రచారాలకు ఆది గురువుగా పేరొందిన గోబెల్స్ మహాశయుడు ఇప్పుడు గనక బతికి ఉంటే ఎల్లో మీడియా బడిలో మరోసారి ఓనమాలు దిద్దుకునేవాడు. ఎల్లో మీడియా ఘనత ఈ రంగంలో దిగాంతాలకు వ్యాపించింది. మూడో మాయోపాయం అవకాశవాద పొత్తులు. 4 వ్యవస్థలను దురుపయోగపరచడం. 5 పారదర్శకత లేమి. 6 గోముఖ వ్యాఘ్రంలా పెత్తందారీ వర్గ స్వభావాన్ని దాచిపెట్టడం. ఈ 6 లక్షణాల్లో చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు ఉన్న ప్రావీణ్యతను గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. వీరు కూడగట్టిన కొత్త మిత్రులందరిలోనూ ఈ లక్షణాలు అంతో ఇంతో కనిపిస్తాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన పదేళ్లలో విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారు. ఆయనకు ఒక సైద్ధాంతిక నిబద్ధత లేదని పలుమార్లు రుజువైంది. మాట నిలకడలేదని కూడా ఆయన పదే పదే నిరూపించుకుంటున్నారు. ఒక నమ్మదగిన నాయకుడిగా స్థిరపడలేకపోయాడు. చంద్రబాబు ప్రయోజనాలు తప్ప ఆయనకంటూ సొంత ఎజెండా ఏమీ లేదని ప్రతి సందర్భంలోనూ రుజువు చేసుకుంటున్నారు. కాపు సామాజిక వర్గంలో మెజారిటీ ప్రజలు తెలుగుదేశం పార్టీ పట్ల విముఖత ప్రదర్శించారు. అదొక సహజ వ్యతిరేకత. అందువల్ల ఆ వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఓ వేదికను ఏర్పాటు చేసి దాని ద్వారా ఆ ఓట్లు పరోక్షంగా తనకు లభించేట్టుగా పన్న కుతంత్రమేనని ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. ఈ ప్రయత్నం ఫలించే అవకాశం లేదు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ వేదిక కూడా కూలిపోయే అవకాశమే ఎక్కువ. పవన్ కళ్యాణ్ పార్టీని ఎన్డీఏ కూటమిలో చేర్పించడం కూడా చంద్రబాబు వ్యూహమేనని తెలియని వారెవరూ రాష్ట్రంలో లేరు. తన పార్టీ ఎంపీలను పైరవీకారులను కూడా బీజేపీలో చేర్పించింది చంద్రబాబేనన్న సంగతి జగమెరిగిన సత్యమే. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే మాత్రం లోకానికి నిజం తెలియకుండా ఉంటుందా? గడిచిన ఎన్నికల్లో జరిగిన దారుణ పరాభవంతో బాబుకు జ్ఞానోదయమైంది. రాష్ట్రంలో 50% ఓట్లను అప్పటికే స్థిరపరుచుకున్న జగన్తో పోరాడాలంటే తన బలం సరిపోదని, మిగిలిన అన్ని పార్టీల నుంచి రకరకాల పద్ధతుల్లో మద్దతు స్వీకరించాలని ఆయనకు అర్థమైంది. అవకాశవాద పొత్తులు మాత్రమే కాదు, జగన్ అనుకూల ఓటర్లలో కూడా ఏదో ఒక రకంగా కోత పెట్టాలి. ఈ రకంగా సాగిన ఆలోచనలలోంచే ఈ షణ్ముఖ కూటమి పుట్టింది. బీజేపీలో చేరిన బాబు కోవర్టులు, బీజేపీ భాగస్వామిగా చేరిన పవన్ కళ్యాణ్ల ప్రయత్నాలతో పాటు తన పాత పరిచయాలతో చేసిన లాబింగ్ ఫలితంగా బీజేపీ రాష్ట్ర శాఖకు బాబు వదినమ్మ అధ్యక్షురాలిగా వచ్చారు. వర్గ ప్రయోజనాల రక్షణ కోసం ఆ వదినమ్మ బాబుకు అండగా నిలబడుతున్నారు. ఫలితంగా రాష్ట్ర బీజేపీని ఒక ఫ్రాంచైజీగా చంద్రబాబు మార్చేసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాంతోపాటు ఈగలు తోలుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ దుకాణాన్ని కూడా తెరిపించి అద్దె చెల్లిస్తున్నారు. దానికి షర్మిలను అధ్యక్షురాలిగా వేయించుకున్నారు. మొన్న ఒక ఇంటర్వ్యూలో కాంగ్రెస్ ప్రముఖ నాయకుని సలహా మేరకే చంద్రబాబును కలిశానని ప్రశాంత్ కిషోర్ చెప్పిన సంగతి సోషల్ మీడియాలో చూసేవారికి గుర్తుండే ఉంటుంది. సదరు ప్రముఖ నాయకుడి పేరు డికే శివకుమార్. 2018 కర్ణాటక ఎన్నికల్లో డబ్బు సాయం చేసినప్పటి నుంచి డికేకు చంద్రబాబుకు దోస్తీ కుదిరింది. ఆ దోస్తీ ద్వారా రాయబారం నడిపి షర్మిలను ఇక్కడకు డిప్యుటేషన్ వేయించుకున్నాడని కాంగ్రెస్ వర్గాల బోగట్ట. దీన్నే చావు తెలివితేటలు అంటారు. ప్రభుత్వ అనుకూల ఓటును ఎంతో కొంత చీల్చడం కోసం కాంగ్రెస్ కొంపను అద్దెకు తీసుకున్నారు. నెగిటివ్ ఓట్ని చీల్చడం సాధ్యమవుతుందేమో గానీ పాజిటివ్ ఓట్ను చీల్చలేమన్న కనీస అవగాహన అనుభవజ్ఞుడైన బాబుకు లేకపోవడం ఒక విషాదం. విశ్వసనీయతను కోల్పోవడంలో పవన్ కళ్యాణ్ కంటే 10 రెట్ల వేగాన్ని షర్మిల ప్రదర్శించారు. వివిధ సందర్భాల్లో ఒకే అంశంపై ఆమె వ్యక్తం చేసిన విరుద్ధ అభిప్రాయాలు వింటే చాలు, ఆమెకు ఏ రకమైన రాజకీయ నిబద్ధత లేదనే విషయం ఎవరికైనా అర్థమవుతుంది. ఈ ఎన్నికల్లో ఆమె పార్టీ ఏమాత్రము ప్రభావం చూపే అవకాశం లేకపోయినా చంద్రబాబు పడుతున్న పాటలను వివరించడానికే ఈ ప్రస్తావన. అంతకన్నా ప్రాధాన్యత లేదు. సిపిఐ వ్యవహారం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అదొకప్పుడు పేదల ఇళ్ల స్థలాల కోసం పోరాడిన పార్టీ, ఇప్పుడు జగన్ ప్రభుత్వం 30 లక్షల మంది మహిళలకు ఇల్లు కట్టిస్తుంటే టీడీపీ పలు రకాలుగా అడ్డుపడింది. ఆ పార్టీకి సిపిఐ వంతపాడటం విచిత్రం. ఈ 5 ఏళ్లలో ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు. జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఈ షణ్ముఖ కూటమి ఆపసోపాలు పడుతోంది. ఆయన చేసిందేంటి? ఆయన ఎటువంటి వ్యక్తి? 7.5 దశాబ్దాల భారత రాజకీయ చరిత్రలో ఏ నాయకుడి మీద జరిగినంత దుష్ప్రచారాన్ని జగన్ మీద యెల్లో మీడియా సాగించింది. వ్యక్తిత్వ హననానికి ఉండవలసిన హద్దులన్నీ చెరిపేసి బర్బర మనస్తత్వాన్ని ప్రదర్శించింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని ప్రతిపక్షము కుమ్మక్కయి ఒకే ఒక్క యువకుడిని వేధించడం, రాజకీయ అంకురాన్ని మొలకెత్తకుండా కేసులు పెట్టడం, 16 నెలలు జైల్లో ఉంచడం ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదు. అవి తప్పుడు కేసులని, రాజకీయ కేసులని అర్థం కావడానికి మనిషికి కామన్ సెన్స్ ఉంటే చాలు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లోనే ఉంటే ముఖ్యమంత్రిని చేసేవాళ్లమని గులాం నబీ ఆజాద్ ఒక బహిరంగ సభలోనే చెప్పారు. ఆయన అప్పట్లో సోనియాగాంధీ కోటరీలోని ముఖ్య వ్యక్తి. ముఖ్యమంత్రిని చేయనందుకే ఆయన కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయారని అప్పట్లో దుష్ప్రచారాన్ని సృష్టించారు. తనను ముఖ్యమంత్రి చేయాలని ఆయన సంతకాలు సేకరించారని ఓ అభాండం వేశారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న యువకుడిపై ఇటువంటి అమానవీయ దాడి చేయడానికి ఎంత బరితెగింపు ఉండాలి? ఆయనకు సంతకాల సేకరణతో ఎటువంటి సంబంధం లేదని అప్పట్లోనే పలువురు కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. తాజాగా తెలంగాణ ఎన్నికలకు ముందు ఓ ఇంటర్వ్యూలో బట్టి విక్రమార్క కూడా ఈ ఆరోపణను నిర్ద్వందంగా ఖండించారు. రోషయ్యను లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా నిండు పేరోలగంలో ప్రతిపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే సత్యాన్ని దాచేస్తే దాగుతుందా? ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లాల్సి వచ్చింది మాట కోసం, ప్రజలకిచ్చిన ఒక్క మాట కోసం.
తన తండ్రి మరణ వార్తను తట్టుకోలేక ఉమ్మడి రాష్ట్రంలో వందలాది మంది గుండె పగిలి చనిపోయారు. ఈ ఉదంతం అప్పటికి 36 వయసున్న జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా కలిచివేసింది. ఆ కుటుంబాల సభ్యులను వారి ఇళ్ల వద్దకు వెళ్లి ఓదార్చుతానని నిండు సభలో ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకత్వం అడ్డుకుంది. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండలేని రాజకీయ జీవితం ఎందుకన్న ప్రశ్నను ఆయన వేసుకున్నారు. పదవులు అధికారాల కంటే మాట నిలబెట్టుకోవడమే ముఖ్యమని ఓదార్పు యాత్రను ప్రారంభించారు. కష్టాల పాలవుతావని నాయకత్వం హెచ్చరించింది. ఖాతరు చేయకుండా ముందడుగు వేశాడు. ఫలితంగా 10 పాటు కష్టాలు కడగండ్లతో కూడిన కడలిని ఈదవలసి వచ్చింది. అగ్ని సరస్సున వికసించిన వజ్రంలా రాటుదేలి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. 10 ఏర్పడిన కోట్లాది ప్రజల సాంగత్యం ఆయనను ఒక తాత్వికునిగా, రాజనీతిజ్ఞునిగా, పాలనా దక్షునిగా తీర్చిదిద్దింది. షడ్యంత్రాన్ని తిప్పికొట్టగల 6 అద్భుతమైన లక్షణాలు ఆయన 5 పాలనలోంచి మనం గ్రహించవచ్చు. విశ్వసనీయత, పారదర్శకత, దార్శనికత, బహుజన పక్షపాతం, పాలనా దక్షత, మెరుగైన విద్యా ఆరోగ్యాలతో కూడిన ఉన్నత సమాజ నిర్మాణం. ఈ లక్షణాలు ఫలితాలివ్వడం ప్రారంభమైంది. అందుకే ఆయనలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. భీమిలి సభలో అదే ఆత్మవిశ్వాసం సమర శంఖం పూరించింది. వైనాట్ 175 అని ఆ విజయ శంఖం ప్రశ్నించింది. యుద్ధానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా అని ఆ సింహనాదం ప్రశ్నించింది. 175 స్థానాలు మన టార్గెట్, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీలు మన టార్గెట్. అంతా ఉన్న మీ బిడ్డకు మీరందరూ కూడా తోడుగా ఉండడానికి సిద్ధమాలడుగుతా ఉన్నాను. సిద్ధం 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 అంటూ లక్షలాది గలాల్లో ఓ తారక మంత్రం మార్మోగింది. మరో అద్భుతమైన విజయానికి రంగం సిద్ధమైంది.